హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ అండి, మీ పేరండి? నా పేరు కుమార్, కిషోర్ కుమార్ సార్. కిషోర్ కుమార్ గారు ఎక్కడి నుంచి అండి? నా తాడేపల్లి కూడా నియర్ అత్తిలి సార్. అత్తిలి, నియర్ అత్తిలి. సార్, కిషోర్ ఎలా చూసారండి మన ఛానల్ మీరు? అది ఒక 1 మంత్ బ్యాక్ యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్ ద్వారా? యూట్యూబ్ ద్వారా చూసాను సార్. తర్వాత సో ఎలా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించానండి? చెప్తాను సార్. యాక్చువల్గా మాది మొబైల్ షాప్ అండ్ జ్యూస్ షాప్ సార్. మాకు బిజినెస్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఏమైనా సాఫ్ట్వేర్లు వస్తే పక్కగా 12 కిలోమీటర్లు ఇట్లా తాళ్ళపిల్లి వెళ్తే ఒక 18 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వెయిట్ చేసి చేయించుకొచ్చుకోండి సార్. అయితే యాక్చువల్గా మన నేను కొంచెం ఎడ్యుకేటెడ్ కాదు సార్, ఇంటర్ వరకే చదువుకున్నా. దానివల్ల సాఫ్ట్వేర్ అంటే చాలా విధానం ఉంటుందేమో, ఇంజనీర్లు కదా చదువుతారు, మన వల్ల అవదలే మనం పని ఇద్దే అనుకున్నాను సార్. నేను ఈ తెలుగు ఛానల్ చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ రివ్యూ గట్టా చూడడం, తర్వాత మీరు లైవ్లో ఆ ఫోన్లు గట్టా చేయటం అవి చూసాను సార్. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి మామూలుగా మీకు కాల్ చేశాను సార్. మీరు అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ వచ్చిన తర్వాత మామూలు ఇక్కడ ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది అని చాలామంది నాకులాగా ఈ మొబైల్ షాప్లు చేసే వాళ్ళందరూ కూడా కొంచెం రిచ్గానే ఉంటారు. వాళ్ళకి వెళ్ళి మనం ఎలా ఇవ్వడాలి, ఫుడ్ ఎలా ఉంటుంది, రూమ్లు ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం భయపడాను సార్. నేను ఐదేడుకు వచ్చిన తర్వాత మంచి రూమ్ ఇచ్చారు, ఏసీ రూము, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్స్ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. తర్వాత ఇన్స్టిట్యూట్ కూడా చాలా బాగుందండి. తర్వాత 1-3 డేస్ మీకు సబ్జెక్ట్ చెప్పారు మీరు నాకు. ఆ సబ్జెక్ట్ అంటే కొంచెం ఇంగ్లీష్ అంత తర్వాత పదాలన్నీ కూడా అది ఇబ్బంది అనిపించింది అండి. తర్వాత 3-5 డేస్ వచ్చేసరికి వాటి ఉపకారం ఉపయోగం, తర్వాత వాటి గురించి మనకి ఈ ఏడిపి అని చెప్పి సంథింగ్ క్లాసులన్నీ కూడా దాని మీద బేస్ అయి ఉన్నాయి సార్. తర్వాత డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ఫ్లాషింగ్ ఎట్లా, ఫైల్స్ మీరు ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఇన్కరప్ట్ చేస్తే ఫోన్ ఏమవుతుంది ఇవన్నీ చెప్పారు. డే 6 వచ్చేసరికి క్లారిఫై వచ్చింది సార్. మొత్తం బేస్ నుంచి చెప్పారు, అర్థమైంది. తర్వాత ఏంటంటే మీకు వచ్చిన తర్వాత మాకు వచ్చి సెటిల్ అవుతాయి కదా, వాటి మీద మేము ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఫీలింగ్ అంటే మీకు ఎఫ్ఆర్పి లాక్లు కానీ మామూలు లాక్లు కానీ 100% తీసేస్తాం సార్. ఇది ఫ్లాషింగ్ వచ్చేసరికి కొంచెం ఇన్కరప్ట్ ఫైల్ వేస్తే కొంచెం ప్రాబ్లం సెట్కి వస్తుంది కాబట్టి చెప్పారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసే వరకు కూడా ఏంటి, ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. మీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే మీరు షాప్ లోకి వెళ్ళి వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసినప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది సార్. పాత వాళ్ళందరూ మన గ్రూప్ లో యాడ్ చేశాం కదా సార్, 81 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. మేము మీకు చూపించాను గ్రూప్, చూపించారు. అందరూ వర్క్ చేసుకుని మాట్లాడుకుని ఫ్లాషింగ్ చేస్తున్నారు అందరూ, చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళలాగే చేస్తారు. కాకపోతే మీకు ఒక డౌట్ ఉంటది, కరెక్ట్ ఫైల్ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది మనం చెప్పుకున్నాం. వర్క్ చేసేటప్పుడు ఈజీగా మీకు ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారుగా, మనం చూసాం కదా గ్రూప్ లో. అవునా, ఇండివిజువల్ 8 గ్రూప్స్ కూడా కలిపేసి ఏం చేసాం మనం, ఒకే గ్రూప్ లో పెట్టేసాం. సో ఆ గ్రూప్ లో మిమ్మల్ని ఒక 15 డేస్ తర్వాత యాడ్ చేస్తాం, ఎందుకంటే 15 డేస్ మీకు ఎక్కువ డౌట్స్ ఉంటాయి. అవి నేను క్లియర్ చేసిన తర్వాత కొద్దిగా మీ సీనియర్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేస్తాం. ఓకేనా సార్? సో ఎలా ఇప్పుడు చూసే వాళ్ళకి ఎవరైనా రావాలనుకుంటారు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే మా సల్పండలు అందరూ కూడా ఏంటంటే ఒక రోజు కట్టేస్తే చాలా డబ్బులు పోతాయి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒక 10 డేస్ ఎక్కడికన్నా హాలిడేస్కి వెళ్ళారన్న ఫీలింగ్లో వచ్చేసి నీట్గా మంచిగా రూమ్లో ఉన్నాయి, లగ్జరీగా ఉన్నాయి రూమ్లు కూడా, చక్కగా ఏసీ అండ్ బాత్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్, ఇది కూడా చాలా బాగుంది సార్. చక్కగా నీట్గా వచ్చి చక్కగా సబ్జెక్ట్ నేర్చుకుని ఒక 10 డేస్ ఎక్కడికన్నా వెళ్ళన్న ఫీలింగ్లో షాప్ కట్టేసి వచ్చి నేర్చుకుంటే ఉపకారం ఉంది సార్. 100% ఆ జిల్లాలో ఎలా ఉంది, ఈ జిల్లాలో ఎలా ఉన్నాయి రేట్లు, మీ గ్రూప్ ఉంటుంది కదా, రేపు మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు కదా. సో అదే అందరూ వచ్చి నేర్చుకోవచ్చు అండి. అందరూ మీరేం డౌట్ పడడం అసలు వద్దు, అందరు రండి. ఒక 10 డేస్ షాప్ కట్టేసిన పర్లేదు, మీరు ఎట్లా వచ్చినది నేర్చుకోండి. సో చాలా మంది బాగుంటుంది అడుగుతున్నా ఒకే ఒక ప్రశ్న సార్, ఆన్లైన్ నేర్పించండి అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆన్లైన్ అయితే 100% అవ్వదు భయ్యా, ఎందుకంటే ఇక్కడ మాలు డే 1-3 కొంచెం మాకు దగ్గర నుండి చెప్తుంటేనే కొంచెం మాకు కన్ఫ్యూజ్గానే అనిపించింది. అటువంటి మళ్ళీ మీ వీడియోలో చూసి చెప్తున్నా అర్థం కాదు, అందుకని నేను ఆన్లైన్ వద్దు. మీరు ఒక 10 డేస్ మామూలు రండి, నేను 100% నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పాల్సిన పని లేదు నాకు, రండి నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏ డౌట్ ఉన్నా కూడా గ్రూప్లో పెట్టండి. మీరు వెళ్ళిన తర్వాత బిజినెస్ బాగుండాలని కోరుకుందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్.